హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్విచ్ టు సింపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను నేను ఈరోజు వీడియోలో మీకు చూపించిపోతున్న రెసిపీ ఈజీ అండ్ హెల్దీ రెసిపీ పాలక్ పొటాటో ఫ్రై ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీరా కొంచెం ఆవాలు ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యాక మనం ముందుగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని వేసుకోవాలి ఈ కర్రీని మనం చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పొటాటో అయితే చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు బట్ ఆకుకూరలు తినడానికి అంత ఇష్టంగా ఉండరు కదా మనం అదే కానీ ఆకుకూరలు పొటాటో కాంబినేషన్లు ఇలా కుక్ చేసుకొని వాళ్ళకి పెడితే ఇది కూడా ఇష్టంగా తింటారు తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా మూత పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత మూత తీసి కొంచెం పసుపు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాక మూత తీసి మనం ముందుగా తరిగి పెట్టుకున్న పాలకూరని కూడా వేసుకోవాలి మనం పాలకూర ఫ్రై చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న పీసెస్గా వే తరిగి పెట్టుకుంటే బాగుంటుంది అంతా వేసి ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకోవాలి టూ మినిట్స్ అయ్యాక మూత తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలి పొటాటో పాలకూర మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఆకుకూర నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా ఇంకే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ముందు కొంచెమే సాల్ట్ వేసుకున్నాను అందుకే మళ్ళీ ఇప్పుడు కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ మసాలా కారాన్ని యాడ్ చేస్తున్నాను నేను త్రీ మీడియం సైజు పొటాటోస్ని అండ్ ఫోర్ టు ఫైవ్ కట్ చిన్న సైజు పాలకూర కట్టల్ని తీసుకున్నాను మసాలా కారం యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మొత్తం దగ్గర పడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీని మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం